ప్రతి ఒక్కరు భయపడుతున్నారు, ఏం జరుగుతుందా ఏంటి అని. ఇళ్లలోంచి బయటకు రావట్లేదు. కొంతమంది వచ్చేవాళ్ళు వచ్చేస్తున్నారు, రోడ్ల మీద తిరుగుతున్నారు, మాకేంట్లే అనుకునే ధీమాతో తిరిగే వాళ్ళు కూడా ఉన్నారు. అయితే కొంతమంది ప్రికాషన్స్ తీసుకుంటున్నారు, జాగ్రత్తగా ఇంట్లోనే ఉంటున్నారు. అయితే ఇంట్లో ఉండి తాళాలు వేసుకుని తలుపులు వేసుకుంటే మాత్రం సరిపోదు, ఇంట్లో ఉన్నంత మాత్రాన ఈ వైరస్ దరి చేరదు అనుకుంటే పొరపాటే అంటున్నారు కొంతమంది వైద్య నిపుణులు. ఇంట్లో ఉన్నా సరే కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవాలి, చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంట్లో ఉన్నంత మాత్రాన ఈ తలుపులు వేసేసుకొని ఇంట్లో కూర్చుంటే అది ఇంకా డేంజర్. ఎందుకు అంటే ప్రధానంగా ఎక్కువ ఎక్కడైతే బ్యాక్టీరియా ఫామ్ అవుతుందంటే ఒక 4-5 ఎక్కువగా ఎక్కడ గుమిగూడి ఉంటారో వాళ్ళు వదిలే ఊపిరి దగ్గర నుంచి, వాళ్ళ దగ్గర నుంచి వచ్చే కార్బన్ డైఆక్సైడ్ దగ్గర నుంచి ఇక్కడే బ్యాక్టీరియా పుట్టడం, అదే రకరకాల వైరస్లుగా మారడం, అది చాలా ప్రాణాంతకంగా మారడం కూడా జరుగుతుంది. అయితే ఇంట్లో ఉన్నంత మాత్రాన ఏం రాదు అనుకోవడం పొరపాటే, తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే అనేది కొంతమంది వైద్యులు సూచిస్తున్నారు. ప్రధానంగా ఒక 9 సూచనలు అయితే పాటించాల్సి ఉంది ఇంట్లో ఉన్నవాళ్ళు అనేది. అంటే బయట నుంచి మొదటి సూచన ఏంటి అంటే, బయట నుంచి తీసుకొచ్చిన వస్తువులను నేరుగా తాకకుండా చేతులకు శానిటైజర్ రాసుకొని అప్పుడు పట్టుకోవాలి అనేది. అలాగే రెండోది, పాల ప్యాకెట్లు లేదంటే కూరగాయలు ఫ్రూట్స్ని శుభ్రంగా కడిగిన తర్వాత చేతులను కూడా శుభ్రం చేసుకోవాలి, అప్పుడే వాటిని తినాలి. అలాగే ఇక్కడ నెక్స్ట్ మూడోది, ప్రస్తుతం ఈ వైరస్ ఏదైతే ఉందో ఇది ప్రబలుతున్న తరుణంలో దినపత్రికలు అనేవి రద్దు చేయడం చాలా మంచిది, ఎందుకంటే ఈ పేపర్ల ద్వారానే ఎక్కువ వైరస్ వస్తుంది అనేది. అలాగే కొరియర్స్ ఇంకా ఇతరత్ర వాటి ఇంటికి బయటే వాటిని ఒక ట్రే పెట్టడం, ఆ ట్రేలో వేయమని చెప్పడం చాలా తప్పనిసరి, నేరుగా తీసుకోకుండా చేతులతో అనేది. అలాగే పని మనుషులకు కూడా నిర్బంధ కాలం తప్పదు, అంటే వాళ్ళని కొన్ని రోజులు రాకుండా ఉంచడం మంచిది అనేది. ఇక ఆరోది వచ్చి, ఆన్లైన్ ఫుడ్ డెలివరీ అనేది కంప్లీట్గా క్లోజ్ చేయడం బెటర్ ఇటువంటి విషయాల్లో, ఈ సమయంలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఇక అలాగే మొబైల్ ఫోన్లు, రిమోట్ కంట్రోల్లు, కీబోర్డ్స్, మనం వాడే కీబోర్డ్స్ కంప్లీట్గా తరచూ శుభ్రం చేసుకోవాలి. వాటి మీద డస్ట్ ఎక్కువ ఉంటుంది, మన ఫింగర్స్ వాటి మీద పెడతాం కాబట్టి ఖచ్చితంగా వాటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి మన చేతులతో పాటు. ఇక 8, అత్యవసరంగా ఒకవేళ బయటకు వెళ్ళాల్సి వస్తే వెంటనే స్నానం చేయాలి, వెళ్ళి వచ్చిన తర్వాత కూడా ఖచ్చితంగా స్నానం చేయాలి. కుదిరితే మనం చేసే నీళ్లలో డెటాల్ కానీ లేదంటే వేరైనా ఏదైనా వేసి కొంచెం స్నానం చేస్తే ఇంకా బెటర్ అనేది. అలాగే ఇక వృద్ధుల విషయంలో, ఈ కాలంలో వృద్ధులు వాకింగ్కి ఇప్పుడున్న పరిస్థితుల్లో వెళ్ళకపోవడే మంచిది, ఎందుకంటే వాళ్ళ మీద ఎక్కువ అటాక్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి వైరస్, వెళ్ళకపోవడే మంచిది అనేది. అంటే ఇంట్లో ఉండడమే కాదు, ఇలాంటి ఈ 9 సూచనలు పాటించి కీలక జాగ్రత్తలు తీసుకుంటే ఈ వైరస్ మహమ్మారి మన వరకు రాకుండా మనం తరిమి కొట్టే ప్రయత్నం చేయడంలో మనం కూడా భాగస్వాములు అవుతాము అనేది కొంతమంది వైద్యులు చెబుతున్న సూచనలు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.